రాష్ట్రం వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరుగుతుందని మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు మొదలగు వారు జింక్ ఆంజనేయ స్వామికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించి మూడు రాజధానులు రావాలని, అందులో విశాఖకు పరిపాలన రాజధాని రావాలని ఆంజనేయ స్వామిని వేడుకున్న పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్. అనంతరం ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి వికేంద్రీకరణను వ్యతిరేకించే శక్తులకు జ్ఞానోదయం కలిగించి రాజధాని వికేంద్రీకరణకు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రతిపక్షాలు మనసు మారాలని 101 కొబ్బరికాయలు కొట్టి ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్లు, శ్రీమతి గొలిగింతల లావణ్య, పివి సురేష్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, 61వ వార్డు, 62వ వార్డు, 63వ వార్డు, 40వ వార్డు, 59వ వార్డు, 58వ వార్డు మరియు 89వ వార్డు కార్పొరేటర్లు, మహిళా నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి అందరూ ఒకసారి కొట్టాలి సర్కిల్ వచ్చేటప్పటికి అవుతారండి అందరూ సర్కిల్ ఎక్కడ కొడతారు ఎక్కడ కొడతారు ఎలా నించోండి వస్తుంది కానీ అది చిన్నది ఉంది ఒకటి దాన్ని కొట్టడం నెల కొట్టండి రైట్ సైడ్ ఉన్నారు సార్ ఉన్నారు వస్తున్నారు రాజగిరి సార్ ఇక్కడ ఉన్నారు సార్ 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 వరలక్ష్మి గారు అమ్మడానికి పెట్టే ఎవరికాలు తీసుకుంటారు వదిలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా అభివృద్ధి అవ్వాలి ప్రతి పల్లెటూరు కూడా అభివృద్ధి రావాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అదే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఆయన చెప్పడం జరిగింది. ఒకటి జ్యుడిషియల్ రాజధాని కర్నూలు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కింద మన అమరావతి, అలాగే మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద విశాఖపట్నం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం వలన
ప్రతి ఏరియాలోని అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఏరియాలోను కూడా ప్రతి పల్లెటూరు కూడా అభివృద్ధి చెందే ఉద్దేశంతో ఈ రోజు నాడు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా ఒక చిన్నచూపు ఉంది ఆయన అందరికీ ప్రతి గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా చిన్నచూపు చూసి ఎక్కడా కూడా డెవలప్మెంట్ ఏదో జరగలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్రకి అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర బాగా వెనకబడిపోయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈరోజు మేము ఈరోజు చేసిన కార్యక్రమం ఏంటంటే ఏదైతే ఇప్పుడు జై అమరావతి అనుకుంటే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు మొక్కుంది ఏంటంటే వాళ్ళకు జ్ఞానం కళ్ళు తెరిపించి అందరూ సమానులే వాళ్ళే మనుషులు కాదు వాళ్ళే డెవలప్ అవ్వాలి మేమే డెవలప్ అవ్వాలి ఒక వర్గమే డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నాడు అక్కడ వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు తప్పది రాష్ట్రం ఉన్న తర్వాత ప్రజలందరూ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి కాబట్టి ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అందుకని మేమందరం కూడా ఈరోజు 106 కొబ్బరికాయలు ఇక్కడ కొట్టడం జరిగింది వాళ్ళకి దేవుడు జ్ఞానం కళ్ళు తెరిపించి వాళ్ళకి ఇప్పుడైనా కూడా వాళ్ళ పాదయాత్రలో కూడా ఆపి ఇంకా ఏంటంటే మేము అభివృద్ధి చెందాలి అని చెప్పి మా ప్రాంతానికి వచ్చి మీరు మీ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అనే దిశగా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు అది మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ ప్రజలు కూడా దాన్ని ఊరుకోరు రేపు పొద్దున ఇక్కడ జనాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అవేర్నెస్ వచ్చింది ఈ రాజధాని క్యాపిటల్ కోసం అందరూ కూడా ఎదురెళ్తారు జై జగన్ జై జగన్.